రాజకీయ సౌలభ్యం ఆధారంగా హింస ఉగ్రవాదంపై ప్రతిస్పందన ఉండకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఇలాంటి విధానాన్ని ఐరాసా సభ్య దేశాలు అంగీకరించవద్దని చెప్పారు. ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని వివరించారు. జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ హక్కాకర్ ఐరాసాలో చేసిన వ్యాఖ్యలు భారత్ కిరణాల దౌత్యపర ఉద్రిక్తతను నెలకొన్న వేళ ఐరాసా 78వ సర్వసభ్య సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం న్యూయార్క్లో ఓ సమావేశంలో పాల్గొన్న జయశంకర్ కెనడాలో కొన్నేళ్లుగా వేర్పాటువాద శక్తులు, వ్యవస్థీకృత నేరాలు, హింస, తీవ్రవాదం వంటివి పెరిగిపోయాయని చెప్పారు. భారత వ్యతిరేక కుట్రలు జరుగుతుందనడానికి ఎన్నో ఆధారాలను కెనడాకు సమర్పించామని పేర్కొన్నారు. ఇండియా హస్ ఎంటర్డ్ ది అమృత్ కాల్. ది వరల్డ్ సా ఎ గ్లింప్స్ ఆఫ్ వాట్ ఇస్ టు కమ్ వెన్ ఆర్ చంద్రయాన్ 3 ల్యాండెడ్ ఆన్ ది మూన్. Today, our message to the world is in digitally enabled governance and delivery, in the widening ambit of amenities and services, in rapidly growing infrastructure, and in our energetic startup culture.